హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేర్పార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సీజిఎల్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి అంటే సజీఎల్ టైర్ టూ సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ ఏంటంటే మనం ముందు కొంతమంది ఏమైందంటే మధ్యలో రాసిన తర్వాత మనకి లాక్డౌన్ వచ్చి ఆగిపోయింది అంటే మిగిలిన వారికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో వాటి గురించి డీటెయిల్స్ చూద్దాం ఓకే సో వీడియోలోకి వెళ్దాం ఓకే సో మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎప్పటి నుంచి అంటే సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వరకు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఫోర్ ఎయిట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ సెవెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వరకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఓకే సో ఎవరైనా అప్లై చేసి ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటే సో ప్రిపరేషన్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి సెవెంటీన్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ మనకి ఒక వన్ ఆర్ టూ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఎందుకు అంటే మనకి నోటిఫికేషన్స్ తర్వాత రావచ్చు రావో తెలియదు కాబట్టి సో ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ మాత్రం బాగా యూస్ చేసుకుంటే మ్యాక్సిమం మీరు జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ సీజీఎల్ టైర్ టూ ఓకే ఈ మధ్యలో ఉన్నవి మాక్సిమం మన సబ్స్క్రైబర్స్లో ఎవరు లేరు మాక్సిమం మన సౌత్ ఇండియా నుంచి ఎక్కువ అప్లై అయ్యారు కాబట్టి నేను చెప్పట్లే సీజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్గా అప్లై చేస్తారు కాబట్టి వాటి గురించి చూద్దాం సో సీజిఎల్ చూడండి ఫోర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ నుంచి సెవెంటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ వరకు సీజిఎల్ టైర్ టూ జరుగుతుంది ఓకే సో ఎవరైనా సీజీ సీఏ సారీ సీజిఎల్ టైర్ వన్లో మంచి మార్క్స్ ఉండి సీజీఎల్ టైర్ టూకి ప్రిపేర్ అయ్యాలైతే మంచిగా ప్రిపేర్ కాండి ఎందుకంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో నోటిఫికేషన్స్ మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే సో మనం చాలా లక్కీ అన్నట్టు కాబట్టి మ్యాక్సిమం ప్రిపరేషన్ అనేది ఈసారి జాబ్ కొట్టే విధంగానే ఉండాలి అలానే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే సో సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఆల్రెడీ నేను సిహెచ్ఎస్ సంబంధించిన ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓవరాల్గా ఎగ్జామ్ పేపర్ ఎలా అటెంప్ చేయాలి వాటితో పాటు కొన్ని ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా మిస్ అయితే చూడండి వీలుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకే సో నెక్స్ట్ సీజీఎల్ సీజీఎల్కి ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు మన దాంట్లో కోచింగ్కి ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తాను మీకు తెలుసు సో మాక్సిమమ్ అయిపోయింది ఒక జామెట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సిహెచ్ఎస్ఎల్ వరకు అయిపోతుంది సో సీజీఎల్ ఎట్లాగూ టెన్త్ మంత్లో అంటే ఆల్మోస్ట్ అక్టోబర్లో ఉంది కాబట్టి ఆ టైంలోపు సీజీఎల్ రేంజ్లో మీకు కంప్లీట్ అయిపోద్ది ఓకే సో సిహెచ్ఎస్ఎల్ కూడా మీకు రీజనింగ్ కూడా మ్యాక్సిమం ఎగ్జామ్ డేట్ లోపు రీజనింగ్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే ఇంకా జాయిన్ అవ్వచ్చు ఓకే So thank you, thanks for watching and stay home, stay safe.